హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూరప్ రాజ బ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ ముందుకైతే సరికొత్త ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసాను. ఇంకెందుకైతే ఆలస్యం చేయడం, మన యొక్క కొత్తగా ఎవరైనా మన యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఈజ్ మై సపోర్ట్. ఓకే, మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉన్నట్లన్నమాట మీరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే. అలాగే ఈ యొక్క వీడియోకి 500 లైక్స్ వచ్చినంటనే మీకైతే మంచి సరికొత్త ఇంకొక జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు చేస్తాను. 500 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి త్వరగా. అయితే ఇక్కడ వచ్చేసరికి స్టీల్ రీబర్ ఫ్యాబ్రికేటర్ అనేది ఒక మంచి జాబ్ రోల్ అన్నమాట. ఇది పోలాండ్లో ఉన్నవారికి మాత్రమే. అయితే ఇక్కడికి వచ్చేసరికి జాబ్ డీటెయిల్స్, జాబ్ టైప్ వస్తే మనకి ప్రతి ఒక్కరు ఇక్కడైతే రెజ్యూమ్ అయితే ఉండాలన్నమాట. రెజ్యూమ్ అనేది లేకపోతే మీరైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయలేరు. కాబట్టి మీరు రెజ్యూమ్ అయితే ఒకవేళ ఉంటే పర్లేదు, లేకపోతే మటుకు మీరైతే నెట్లో కానీ లేకపోతే ల్యాప్టాప్ లేదా ఇంటర్నెట్ సేవలో ఎక్కడైనా ఉంటాయి అక్కడైతే మీరు మీ యొక్క డీటెయిల్స్ చెప్పినట్లయితే రెజ్యూమ్ అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడికి వచ్చేసరికి జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫుల్ టైం జాబ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిట్స్ వచ్చేసరికి 401k మ్యాచింగ్ అండ్ డెంటల్ ఇన్సూరెన్స్ అండ్ డిసబిలిటీ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పే టైమ్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలా అయితే ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మాత్రమే అయితే మీకు అయితే వస్తాయన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ డెంటల్ ఇన్సూరెన్స్, డిజబిలిటీ ఇన్సూరెన్స్ అనేవి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ వచ్చేసరికి సోమో 2 ఉంది. అయితే ఇక్కడ ఐ నీడ్ శాలరీ గైడ్. శాలరీ గైడ్ వచ్చేసరికి 33.3K నుంచి 42.1K వరకు మీకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క 33.3K అండ్ 42.1K అనేది 1 ఇయర్కి మ్యాక్సిమం వస్తుంది అన్నమాట. అంటే ఆ మధ్యలో ఎంతైనా రావచ్చు, మీ యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అయ్యి ఉండాలి. అలాగే రిక్వైర్మెంట్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ప్రీవియస్ ఫ్యాబ్రికేటింగ్ అండ్ వెల్డర్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫ్యాబ్రికేటర్, వెల్డర్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఫ్యాబ్రికేటర్, వెల్డర్ అయ్యి ఉండాలి, అతనికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే ఈ యొక్క కంపెనీ అనేది మిమ్మల్ని తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిఏడి డ్రాయింగ్స్ అనేవి అర్థం చేసుకునేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ బిఏ యాగర్ టు లెర్న్. స్ట్రాంగ్ వర్క్ అయితే ఉంటుంది, ప్రతి దాని గురించి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్ట్ బి ఏబుల్ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ వెల్ యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ అనమాట. అంటే ప్రతి ఒక్క పని అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది, అలాగే మీ యొక్క పార్ట్ ఆఫ్ టీమ్ బట్టి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్క్వాడ్లు చూసేసరికి ఆల్రెడీ నీకు బెనిఫిట్స్ అయితే చెప్పాను, అలాగే డెంటల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పే టైమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్వాడ్లు వచ్చేసరికి 10 అవర్స్ షిఫ్ట్ అయితే ఉంటుంది, అలాగే 8 అవర్స్ షిఫ్ట్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ యొక్క 10 అవర్స్ షిఫ్ట్ ఏంటంటే మనకి 10 అవర్స్ షిఫ్ట్ అనేది ఎక్కువగా వర్క్ ఉంటే 10 అవర్స్ షిఫ్ట్ అయితే చేస్తాం, అలాగే 8 అవర్స్ షిఫ్ట్ అనేది తక్కువగా వర్క్ ఉంటే తక్కువగా చేస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి తాప్సం అనే ఒక సిటీలో మీకు అయితే వర్క్ అయితే ఉంటుంది. దీనికైతే మీరైతే రీలోకేట్ అయితే అవ్వాలన్నమాట. ఇలా రీలోకేట్ అవ్వడానికి మీరు రెడీ అయితే కింద డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ ఉంటుంది, దానిపై లింక్పై అయితే ట్యాప్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మన యొక్క ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? అయితే 500 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి త్వరగా. ఓకే ఫ్రెండ్స్? అయితే లెట్స్ అయితే మనం అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అప్లైడ్ అని ఉంది కదా, నేనైతే ఆల్రెడీ అప్లైడ్ చేశాను అన్నమాట. మీకైతే అప్లై అని ఉంటుంది ఇక్కడ, మీకు అప్లైపై ట్యాప్ చేసిన వెంటనే గూగుల్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకే, అయితే గూగుల్ అకౌంట్ అనేది యాడ్ చేసిన వెంటనే ఇక్కడైతే మీకైతే రెజ్యూమ్ అనేది మీరైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడైతే రెజ్యూమ్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రెజ్యూమ్ అనేది కంపల్సరీగా మీరైతే విత్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ యొక్క రెజ్యూమ్ అనేది మీరు పెట్టిన వెంటనే కంటిన్యూ బటన్పై అయితే ట్యాప్ చేసేయండి. అలాగే ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూస్తే క్వశ్చన్ ఫ్రమ్ ప్రీకాస్ట్ ఆఫ్ మైనీ అని ఉంది. అయితే విల్ బీ ఎబిల్ టు రియలబిల్ కమ్యూట్ టు ఆర్ రీలోకేట్ టు తాప్సం మీ 04086 ఫర్ దిస్ జాబ్. అంటే ఈ యొక్క జాబ్కి మీరు రీలోకేట్ అవుతారా అవ్వరా అని అడిగారన్నమాట. ఓకే, అయితే మనం అయితే అవుతాం కాబట్టి ఎస్ ఐ కెన్ మేక్ కమ్యూటర్ అనే
అర్థం లేకపోతే అస ప్లానింగ్ అంటే మీరు ఇంకా ప్లానింగ్ చేస్తే మీరైతే అది పెట్టుకోవచ్చు. అలాగే ఎస్ బట్ ఐ నీడ్ రీలొకేషన్ అసిస్టెన్స్ అంటే ఇవన్నీ పెట్టకండి, అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ పెట్టండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ బటన్ పెట్టి యాప్ చేసిన వెంటనే మీరైతే ఇక్కడ ఎంటర్ ఏ పాస్ట్ జాబ్ దట్ సోస్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది పక్కా ఉండాలని చెప్పాను నేనైతే. అయితే నేనైతే అంతకుముందు ఈ కంపెనీలో పనిచేసాను కాబట్టి సేమ్ ఇదే నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఇచ్చిన వెంటనే మీరైతే ఇక్కడ చూస్తే అప్లై విత్ కవర్ లెటర్ అని వచ్చింది కదా, అయితే ఇక్కడ ఇన్క్లూడ్ యూర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అప్లోడ్ యూర్ ఫైల్, అడిషనల్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమంటే మీరైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ రివ్యూ యువర్ అప్లికేషన్ అని పేరు ట్యాప్ చేసేయండి. ఇలా ట్యాప్ చేసిన వెంటనే ప్లీజ్ రివ్యూ యువర్ అప్లికేషన్ వచ్చేసరికి మీ యొక్క అడ్రస్ మొత్తాన్ని కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న వెంటనే మీరు కిందకు వచ్చేసరికి సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిన 1 వీక్లో మీకైతే విత్ రిప్లై అయితే వస్తుంది మెయిల్లో, మీరు పక్కా అయితే చూడండి మెయిల్ అయితే ఓపెన్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియో అనేది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని అప్డేట్స్ అనేవి రావాలంటే బెల్ ఐకన్పై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలా పక్కాగా మీ యొక్క సపోర్ట్ ఉంటే నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. 500 లైక్స్ అయితే విత్ కంప్లీట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే నేను అంత తొందరగా నెక్స్ట్ వీడియో అనేది చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్టే ట్యూన్, బై బై.